జలియన్ వాలా బాగ్ సంఘటన భారతదేశ సంగ్రామంలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన మరియు భయంకరమైన సంఘటన. జలియన్ వాలా బాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలో ఒక తోట. మీకు అమృత్సర్ అందరికి తెలిసే ఉంటుంది. ఆ అమృత్సర్ పట్టణంలోనే ఈ జలియన్ వాలా బాగ్. ఏప్రిల్ 13, 1919 బ్రిటిష్ జనరల్ డయర్ తన సైన్యాన్ని తీసుకుని వెళ్ళి ఈ జలియన్ వాలా బాగ్ అనే ఈ తోటలో సమావేశమైన ఎటువంటి ఆయుధాలు లేని ఆడవారిని, మగవారిని, చిన్నపిల్లల్ని, ముసలివాళ్ళని ఎవరిని చూడకుండా విచక్షణారహితంగా కాల్పులు జరిపించాడు. ఈ కాల్పులు సుమారుగా 10 నిమిషాల పాటు కొనసాగించాడు. మొత్తం 1600 నుంచి 2000 వరకు బుల్లెట్స్ వాళ్ళందరినీ షూట్ చేయడానికి వాడాడు. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మాత్రమే చనిపోయారని రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఇతర క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూసుకుంటే సుమారుగా 1000 నుండి 1500 మందికి పైగా జనాలు ఈ సంఘటనలో చనిపోయారు. సుమారుగా 2000 నుంచి 2500కి పైగా జనాలు గాయపడ్డారు. అసలు ఇంతమందిని ఒకేసారిగా ఎటువంటి దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా కాల్చగలిగే అధికారం ఆ జనరల్ డయర్కి ఎలా వచ్చింది ఏంటి అనేది ఒకసారి చూద్దామా. స్వతంత్రం కోసం భారతీయులు అన్ని రాష్ట్రాల్లో ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా పంజాబ్ గురించి మనం చెప్పక్కర్లేదు. పంజాబ్లో చాలా ధైర్యవంతమైన సాయుధులైన పంజాబ్ వాళ్ళు అన్ని ఉద్యమాల్లో ఎదుర్కొంటూ నిల్చుంటున్నారు. పంజాబ్తో పాటు బెంగాల్లో కూడా రోజురోజుకి ఉద్యమాలు ఎక్కువవుతున్నాయి. బ్రిటిష్ వాళ్ళ వల్ల స్వతంత్రం రాకముందు ప్రజల్లో నానాటికి రగులుతున్న అసంతృప్తి, భారతీయులను అదేవిధంగా హింసించడం మొదలైనవి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఈ విధంగా భారతీయులందరూ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేస్తూ వచ్చారు. ఇలాంటి ఉద్యమాలని అణచిపెట్టడానికి, నిరంకుశంగా పరిపాలించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1918 ఆంగ్లేయ న్యాయమూర్తి అయిన సిడ్నీ రౌలట్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనినే రౌలట్ కమిటీ అంటారు. ఈ కమిటీ భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్ మరియు బెంగాల్ ప్రాంతాలలో జరిగే మిలిటెంట్ ఉద్యమానికి రష్యా, జర్మనీకి ఏదైనా సంబంధం ఉందేమోనని బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి ఈ రౌలట్ కమిటీ ఏర్పాటైంది. ఈ రౌలట్ కమిటీ ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఎన్నో ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలోనే ఈ రౌలట్ చట్టాన్ని ప్రతిపాదించింది. ఆ రౌలట్ కమిటీ ప్రతిపాదించిన ఈ రౌలట్ చట్టాన్ని అనుసరించి బ్రిటిష్ ప్రభుత్వం 1915 ఏర్పాటు చేయబడ్డ భారతీయ రక్షణ చట్టానికి అదనంగా రౌలట్ చట్టాన్ని ప్రతిపాదించింది. ఈ రౌలట్ చట్టం ఎంత భయంకరమైందంటే, ఆ రోజుల్లో భారతీయులు ఏవైనా తిరుగుబాటులు చేస్తే ఆ తిరుగుబాటులని, ఆ ఉద్యమాలని అతి భయంకరంగా అణిచివేయడానికి బ్రిటిష్ వైస్రాయులకు అన్ని అధికారాలు కల్పిస్తూ ఈ రౌలట్ చట్టాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా వార్తాపత్రికల లాంటి ప్రెస్ వాళ్ళ నోలను కూడా కట్టేయడానికి, విచారణ లేకుండా భారతీయ రాజకీయ నాయకులను నిర్బంధించడానికి, భారతదేశంలో ఎవరైనా తిరుగుబాటులో పాల్గొన్నారు అని అనుమానం వచ్చినా సరే అలాంటి వ్యక్తులను వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి మొదలైన నిరంకుశమైన అధికారాలు ఈ రౌలట్ చట్టంలో ఉన్నాయి. ఇంత భయంకరమైన ఈ రౌలట్ చట్టంపై దేశంలో సర్వత్రా అనేక ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. జలియన్ వాలా బాగ్ ఉదంతంలో కూడా జనరల్ డయర్ ఈ రౌలట్ చట్టాన్నే అడ్డుగా పెట్టుకొని అంతమందిని ఏకదాటి కాలంలో చంపేయగలిగాడు. అయితే ఈ జలియన్ వాలా బాగ్ సంఘటన ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. 1919 ఏప్రిల్ 13 పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో గల స్వర్ణ దేవాలయం పక్కనే ఉన్న జలియన్ వాలా బాగ్ అనే పార్కులో దాదాపు 20,000 మంది ప్రజలు సమావేశానికి హాజరయ్యారు. మీకు ఇప్పుడు పంజాబ్లోని స్వర్ణ దేవాలయం గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈ స్వర్ణ దేవాలయంకి అతి దగ్గరలోనే ఈ జలియన్ వాలా బాగ్ పార్క్ ఉంది. అది వైశాఖ మాసం, సిక్కులకు ఆధ్యాత్మిక నూతన సంవత్సరం. అది సిక్కులకు ఎంతో పవిత్రమైన రోజు. ఆ సమావేశానికి ముఖ్య నేతలు ఎంతో మంది వస్తారని, వాళ్ళు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇస్తారని, అలాగే అతి భయంకరమైన ఈ రౌలట్ చట్టాన్ని గురించి ప్రజలకు తెలియజేస్తారని ఆ జలియన్ వాలా బాగ్ లో జరిగే సమావేశానికి హాజరయ్యారు. ఆ రౌలట్ చట్టం కింద అప్పుడు ఎంతో ఫేమస్ అయిన సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లు అనే స్వతంత్ర యోధులను కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ సమావేశం జరుపుతుండగా బ్రిగేడియర్ అయిన జనరల్ రెజినాల్డ్ డయర్ తన సైన్యంలో వివిధ విభాగాలకు చెందిన 90 మంది ఆర్మీతో 2 ట్యాంకర్స్తో అప్పట్లో అధునాతనమైన గన్స్ను, బుల్లెట్స్ను పట్టుకొని జలియన్ వాలా బాగ్ ఉన్న ప్రాంతానికి బయలుదేరాడు. ఆ ట్యాంకర్స్లో అధునాతనమైన మెషిన్ గన్స్ కూడా ఉన్నాయి. ఈ మెషిన్ గన్స్తో మొత్తం 20,000 మందిని కూడా చంపడానికి డయర్ ప్రయత్నించాడు.
కానీ ఆ జలియన్వాలా బాగ్ అనే ప్రాంతం ఇరుకైన సందులతో ఉంటుంది. ఆ ప్రాంతంలోకి పెద్ద పెద్ద వాహనాలు ఏవీ ప్రవేశించలేవు. అందుకే పెద్ద పెద్ద ట్యాంకర్స్ని, మిషన్ గన్లని జలియన్వాలా బాగ్కి దూరంలోనే విడిచిపెట్టి ఆ 90 మంది సైనికులను తీసుకొని గన్స్తో పాటు ఆ జలియన్వాలా బాగ్లోకి ప్రవేశించాడు. ఆ జలియన్వాలా బాగ్ చుట్టుపక్కల పెద్ద పెద్ద ఇళ్లతో, పెద్ద పెద్ద భవనాలతో కవర్ అయి ఉంటుంది. ఈ జలియన్వాలా బాగ్ నుంచి బయటికి వెళ్ళడానికి చిన్న చిన్న దారులు మాత్రమే ఉంటాయి. అలాంటి చిన్న చిన్న దారులకు కూడా చాలా వాటికి తాళాలు వేసి ఉన్నాయి. ఇది అదనంగా చేసుకుని జనరల్ డయర్ మొత్తం 90 మంది సైనికులతో సుమారుగా 2000 వరకు బుల్లెట్స్ని యూజ్ చేసి అక్కడ ఉన్న వారందరిపైన కాల్పులు జరిపించాడు. ఈ కాల్పుల వలన 100 మంది చనిపోయారు. గాయపడిన వారు చాలా వేలలో ఉన్నారు. అప్పట్లో మన ఇండియా పత్రికలు ఎక్కువగా లేపడం వలన ఉండేవన్నీ ఆంగ్ల పత్రికలు కావడం వలన, ఆంగ్ల పత్రికల్లో పనిచేసేవారు కూడా బ్రిటిష్ వాళ్లే కావడం వలన సుమారుగా 1000 నుండి 1500 మంది వరకు చనిపోయిన వాళ్ళు మాత్రం కేవలం 379 మాత్రమే చనిపోయారని, అందులో 337 మంది పురుషులు, 41 మంది పిల్లలు, 6 వారాల పసికందులు కూడా ఉన్నారని రిపోర్ట్ ఇచ్చారు. కేవలం 200 మంది మాత్రమే గాయపడ్డారని తెలియజేశారు. కానీ అక్కడ జరిగింది వేరు. ఆ కాల్పుల్లో చాలామంది ఆడవారు తమ పసిపిల్లలను పట్టుకొని బయటికి వెళ్ళడానికి దారి లేక ఆ జలియన్వాలా బాగ్లోనే ఒక నుయ్యి ఉంటే ఆ నుయ్యిలోకి దూకి మరీ చనిపోయారు. ఈ కాల్పుల నుంచి తప్పించుకోవడానికి చాలామంది ఆ బావిలో దూకి చనిపోయారు. ఈ కాల్పుల తర్వాత ఆ బావి నుంచి 120 నుండి 150 వరకు శవాలను బయటికి తీశారు. అందులో చిన్న చిన్న పసికందుల నుంచి ఆడవారు, ముసలి వాళ్ళు ఇలా చాలా సవాళ్ళను బయటికి తీశారు. ఆ రోజుల్లో ఈ రౌలట్ చట్టం వల్ల అమృత్సర్లో కర్ఫ్యూ కూడా విధించబడింది. ఈ సంఘటన తర్వాత చాలామంది ఆసుపత్రులకు వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ కర్ఫ్యూ వలన ఎవరూ ఆ ప్రాంతాన్ని దాటి బయటికి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఆ ప్రాంతం దాటికి బయటికి వెళ్తే బయట ఉండే ఆంగ్ల సిపాయిలు వీళ్ళని ఎక్కడ చూసి మళ్ళీ కాల్చుతారో అని చాలామంది గాయాలతోనే చనిపోయారు. ఈ ఉదంతం తర్వాత జనరల్ డయర్ తన ఆఫీసులో ఈ కాల్పులు ఎందుకు జరిపాడో ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ ప్రకారం జనరల్ డయర్ వీధిలో వెళ్తున్నప్పుడు విప్లవకారులు తనకు ఎదురయ్యారని, వాళ్ళ నుంచి తనకు ప్రమాదం ఉంటుందేమోనని కాల్పులు జరిపానని ఆ రిపోర్ట్లో పేర్కొన్నాడు. ఆ తర్వాత డయర్కు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మైకేల్ డయర్ ఓ టెలిగ్రామ్ను పంపించాడు. ఆ టెలిగ్రామ్లో ఏముందంటే, డయర్ చేసిన ఈ చర్య సరైందేనని, దానిని ఈ పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ సపోర్ట్ చేస్తున్నాడని ఆ టెలిగ్రామ్లో ఉంది. ఈ జలియన్వాలా బాగ్ ఘటనపై భారతదేశం మొత్తం ఎంతో ఆగ్రహవేశాలకు లోనైంది. అందువలన అప్పట్లో ఈ ఉదంతంపై ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి అప్పటి గవర్నమెంట్ 1919లో హంటర్ కమిషన్ అనే ఒక కమిషన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్లో ఎంక్వైరీకి డయర్ వెళ్ళాడు. అప్పుడు డయర్ ఏం చెప్పాడంటే, తనకు ఆ మీటింగ్ గురించి ఆ రోజు మధ్యాహ్నం కరెక్ట్గా 12:40 తెలిసిందని, ఈ జలియన్వాలా బాగ్ మీటింగ్ని ఆపడానికి తను ఏ ప్రయత్నము చేయలేదని, అక్కడ ఎవరైనా సమావేశాన్ని కనుక ఏర్పాటు చేస్తే, తనకు ఎవరైనా అక్కడ కనిపిస్తే వెంటనే కాల్పులు జరపాలనే ఉద్దేశంతోనే తను అక్కడికి వెళ్ళానని చెప్పాడు. కాల్పులు జరపకుండా ఆ సమావేశానికి వచ్చిన ఆ గుంపును చెదరగొట్టడం సాధ్యం అవ్వచ్చు, కానీ డయర్ కావాలని కాల్పులు జరిపానని కూడా ఆ కమిషన్ ముందు తెలియజెప్పాడు. ఒకవేళ మిషన్ గన్స్ కానీ ట్యాంకర్స్ కానీ వెళ్ళుంటే వాటితోనే వాళ్ళపైన కాల్పులు జరిపి ఉండేవాడినని కూడా డయర్ ఆ కమిషన్కి తెలియజేశాడు. అలాగే కాల్పులు ప్రారంభించిన తర్వాత జనాలు చల్లా చెదురైనా తను మాత్రం కాల్పులు ఆపలేదని, కొద్దిపాటి కాల్పుల వల్ల ప్రయోజనం లేదని, జనమంతా వెళ్ళిపోయేదాకా కాల్పులు జరిపించాడంట. ఈ చర్యకు ప్రతీకగా ఎన్నో ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్లో జరుగుతున్న స్వతంత్రోద్యమానికి మరింత ఆజ్యం పోసినట్టయింది. 1919లో జరిగిన ఈ జలియన్వాలా బాగ్ సంఘటన వల్లనే తర్వాత సంవత్సరమైన 1920లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించాడు. భగత్ సింగ్ లాంటి స్వతంత్ర యోధుడు విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం. ఆ రోజుల్లో విశ్వవిఖ్యాత కవి అయిన రవీంద్రనాథ్ ఠాగూర్కి ప్రపంచంలో ఎన్నో బిరుదులు లభించాయి. అలాగే బ్రిటిష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ బిరుదుని కూడా ఇంగ్లాండ్ ప్రభుత్వానికి తను తిరిగి ఇచ్చివేశాడు. ఈ విధంగా ఈ జలియన్వాలా బాగ్ అనే సంఘటన స్వతంత్ర ఉద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసింది. హంటర్ కమిషన్ వేసిన తర్వాత, కమిషన్ అంతా పూర్తయిన తర్వాత 1920లో రిపోర్ట్ బయటకు వచ్చింది. బ్రిగేడియర్ జనరల్గా ఉన్న డయర్ను తన పదవి నుంచి కింద పదవికి మార్చివేశారు. ఇంత అరాచకానికి పాల్పడిన డయర్ ఆరోగ్యం కూడా రాను రాను క్షీణించింది.
అందువల్ల అతనిని మెడికల్ ఫెసిలిటీస్ ఉన్న ఒక షిప్లో ఇంగ్లాండ్కి పంపించేశారు. బ్రిటిష్ అధికారులు మాత్రం చాలామంది డయర్ ఇంకొక భారతీయ సైనిక తిరుగుబాటు అణిచివేశాడని డయర్ని ఎంతో పొగిడారు. కొంతమంది అయితే బ్రిటిష్ పార్లమెంట్లో అతని చర్యను నిరసిస్తూ ఎన్నో తీర్మానాలు చేశారు. ఇన్ని కారణాలు, ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత 1920లో డయర్ తన పదవికి రాజీనామా చేశాడు. కానీ కొంతమంది మూర్ఖులైన బ్రిటిష్ వాళ్ళు, అలాగే బ్రిటిష్ పత్రికా రంగం కూడా డయర్ కర్తవ్యాన్ని ఎంతో మెచ్చుకున్నారు. అతనిపై ఎన్నో వ్యాసాలు కూడా రాశారు. అతని సంక్షేమం కోసం విరాళాలు కూడా సేకరించారు. జవహర్లాల్ నెహ్రూ కూడా ఈ సంఘటన గురించి తన ఆత్మకథలో కూడా ఒక వివరణ రాసుకున్నాడు. అదేంటంటే, ఒకరోజు జవహర్లాల్ నెహ్రూ అమృత్సర్ నుంచి ఢిల్లీకి ట్రైన్లో ప్రయాణిస్తున్నాడంట. ఒకే కంపార్ట్మెంట్లో నెహ్రూ డయర్ ప్రయాణిస్తున్నారంట. కానీ డయర్ ఉన్నట్టు నెహ్రూకి, నెహ్రూ ఉన్నట్టు డయర్కి తెలియదంట. డయర్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నెహ్రూ ఈ విధంగా విన్నాడంట, అమృత్సర్ పట్టణం అంతా నా దయ మీద ఆధారపడి ఉందని, దానిని బూడిద చేద్దాం అనుకున్నాను కానీ దయ తలిచి వదిలేశానని డయర్ తన చుట్టుపక్కల ఉన్న వారితో మాట్లాడుతున్నట్టు అది విన్న నెహ్రూ తన ఆత్మకథలో రాసుకున్నాడంట. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇది మొత్తం భారతదేశాన్ని ఆ రోజుల్లో ఎంతో కుదిపింది. 1920లో ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ కాంగ్రెస్ తీర్మానించింది. 1923లో డబ్బును కలెక్ట్ చేసి ఇందుకు కావలసిన స్థలాన్ని కొనుగోలు చేసింది. అమెరికాకు చెందిన బెంజమిన్ పోల్కే అనే ఆర్కిటెక్ట్ స్మారక స్థూపానికి రూపకల్పన చేశాడు. ఆ తర్వాత ఆ స్థూపం యొక్క నిర్మాణం స్టార్ట్ అయింది. కానీ ఎన్నో అడ్డంకులు వచ్చాయి. చివరికి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1961 ఏప్రిల్ 13న అప్పటి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా జవహర్లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్థూపం ఆవిష్కరించబడింది. తర్వాత రోజుల్లో ఎప్పుడూ మండుతూ ఉండేటట్లు అఖండ జ్వాలను తయారు చేయించారు. ఈ జలియన్వాలా బాగ్కి పక్కనున్న బిల్డింగ్స్ గోడలపై డయర్ జరిపించిన ఆ సంఘటనలో బుల్లెట్ గుర్తులను కూడా ఇప్పటికీ కూడా మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఈ సంఘటనలో చాలామంది ఆడవారు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు దూకిన బావి కూడా అక్కడ ఒక స్మారక చిహ్నంగా ఇప్పటికీ మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఈ సంఘటనపై చాలా సినిమాలు వచ్చాయి. వరల్డ్ ఫేమస్ అయిన గాంధీ సినిమాలో కూడా ఈ సంఘటన గురించి చాలా క్లియర్గా చిత్రీకరించారు. ఈ సినిమా 1982లో రిచర్డ్ అటెన్బరో అనే విదేశీయుడు తీశాడు. హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.